हाय फ्रेंड्स, वेलकम टू राघवेंद्र करंट अफेयर्स। ईरोजु मेन इंपॉर्टेंट करंट अफेयर्स टॉपिक चूदा। फर्स्ट पॉइंट, अंतर्जातीय पोटेतत्व सूची में भारत या रैंक एंता? ऑप्शन सी करेक्ट 43। अंतर्जातीय पोटेतत्व सूची अंतर्जातीय बिजनेस स्कूल इंस्टीट्यूट फॉर मैनेजमेंट डेवलपमेंट अने संस्थ रूपंदिस्तुंदी। దీనిలో మొత్తం 63 దేశాలకు చెందిన జాబితా రిలీజ్ చేసింది. ఇందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సింగపూర్, సెకండ్ ప్లేస్ డెన్మార్క్, థర్డ్ ప్లేస్ స్విట్జర్లాండ్, ఫోర్త్ ప్లేస్ నెదర్లాండ్, అమెరికా 4వ స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయింది, చైనా 14వ స్థానం నుంచి 20వ స్థానానికి పడిపోయింది. ఇందులో 5 అంశాల ఆధారంగా దీనిని రూపొందిస్తారు. ఇది ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్, చైనా ఇండియా సైనికులపై ఏ ప్రాంతంలో దాడులు చేసింది? ఆప్షన్ బి గాల్వన్ లోయ, గ్వాలన్ లోయ. ఇండియా చైనాకి మధ్య మూడు రకాల బార్డర్స్ ఉన్నాయి. ఒకటి పశ్చిమ సెక్టార్, రెండోది మిడిల్ సెక్టార్, మూడవది తూర్పు సెక్టార్. ఈ పశ్చిమ సెక్టార్ అనేది ఎప్పుడు ఉద్రిక్తతలకు తావుతీస్తూ ఉంటుంది. ఇది ఎక్కడ ఉందంటే కేంద్ర ప్రభుత్వ ప్రాంతమైన తూర్పు లడక్ ప్రాంతంలో ఉంది. ఇది ఎల్ఓఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. దీని యొక్క పొడవు వచ్చేసి 1597 కిలోమీటర్లు. అంతేకాకుండా నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మిడిల్ సెక్టార్లో ఉంటాయి. ఈస్ట్ సెక్టార్లో వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం సరిహద్దులుగా ఉంటాయి. భారత్ చైనాల మధ్య గత 40 సంవత్సరాలుగా ఎటువంటి కాల్పులు జరగలేదు. అంటే 1975లో అరుణాచల్ ప్రదేశ్లో తులుంగ్ లా అనే ప్రాంతంలో చైనా ఆకస్మిక దాడి చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి కాల్పులు జరగలేదు. ఇప్పుడు జరిగిన గ్వాలన్ లోయలో 20 మంది ఇండియా సైనికులు, 43 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు మనకు అంతర్జాతీయ మీడియా ద్వారా సమాచారం అందింది. ఇది తూర్పు లడాక్లోని భూ సరిహద్దులలో మౌలిక వసతులు కల్పించాలన్న లక్ష్యంతో 2022 నాటికి 66 కీలక రోడ్స్ను పూర్తి చేయాలనేసి కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గ్వాలన్ లోయలోనే కాకుండా మనకు తూర్పు లడాక్లోని ప్యాంగాంగ్సా, దెమ్చోక్కు, దౌలత్ బేగ్ ఓల్డీ ఈ ప్రాంతాలలో మనకు చైనా వారికి మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్. మనకు ఏ ప్రాంతం ఎక్కడెక్కడ ఉంది, ఏ ప్రాంతం ఎక్కడ ఉంది, ఈస్ట్ సెక్టార్ ఏంటి, వెస్ట్ సెక్టార్ ఏంటి, ఈస్ట్ సెక్టార్లోని ఏ ప్రాంతాలు ఉన్నాయి, వెస్ట్ సెక్టార్లో ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఏ రాష్ట్రాలు ఉన్నాయి, చైనాకు ఇండియాకు మధ్య దూరం ఎంతెంత ఉంది, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఇండియా చైనాకు సంబంధించింది. ఇది బాగా చదువుకొనేసి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకొచ్చే ప్రతి క్వశ్చను మనం వదులుకోకూడదు. అది నా యొక్క మెయిన్ ఇంపార్టెంట్ విషయంగా ఈరోజు చెప్పాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు 2020-21 సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టారంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, 224,789.18 crores. బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టారు. మనకు ఈ బడ్జెట్ గురించి నేను ఒక స్పెషల్ వీడియో తయారు చేస్తాను. మొత్తం బడ్జెట్ గురించి ఏ శాఖకు ఎంత కేటాయించారు, ఏ శాఖకు ప్రాధాన్యం ఇచ్చారు అనే దాని గురించి నేను ఫుల్గా డీటెయిల్స్గా ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే 2021లో జరగాల్సిన, ఫిబ్రవరి 28న జరగాల్సిన ఆస్కర్ అవార్డులు ఏ నెలకు పోస్ట్పోన్ అయ్యాయంటే ఏప్రిల్ నెలకు. ఏప్రిల్ 25వ తారీఖున మరలా మనకు ఈ ఆస్కర్ అవార్డులను నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహకులు తెలిపారు. ఆస్కర్ అవార్డులను
స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగవసారి ఇది పోస్ట్ పోన్ చేయడం. ఆస్కర్ అవార్డులను ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1929లో స్టార్ట్ చేశారు. ఇవి ఎక్కడిస్తారంటే డాల్బీ థియేటర్ లాస్ ఏంజల్స్లో మనకు ఆస్కర్ అవార్డ్స్ ఇస్తారు. ఈ ఆస్కర్ అవార్డ్స్ గురించి ఏ ఎగ్జామ్లో చూసినా కూడా మనకు ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీగా ఉంటుంది. దీని గురించి కూడా కంపల్సరీ ఒక క్వశ్చను, ఇది ఎన్నో ఆస్కర్ అవార్డ్స్ అని కూడా అనేసి అడుగుతారు. ప్రస్తుతం జరగాల్సిన ఆస్కర్ అవార్డ్స్ అనేది 93వ ఆస్కార్ అవార్డ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 93వ ఆస్కార్ అవార్డ్స్. ఎన్నో ఆస్కార్ అవార్డ్స్? 93వ ఆస్కార్ అవార్డ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఐఫ్లో ముంబై, ఐఫ్లో వార్నింగ్ సిస్టమ్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏంటంటే ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఐఎస్ఓ మార్క్ ఇచ్చిన ట్రైబల్ హాస్టల్కు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే ఒడిస్సా. ట్రైబల్ హాస్టల్స్కు ఐఎస్ఓ మార్క్ ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే ఒడిస్సా. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫిలిప్పీన్స్కు భారత నెక్స్ట్ అంబాసిడర్గా ఎవరు నియామకమయ్యారంటే శంభు ఎస్ కుమారన్ అనే అతను నియామకమయ్యారు. నెక్స్ట్ తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీకి గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ పాస్ చేసింది. ఇండియాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించిన మొట్టమొదటి రాష్ట్రంగా కూడా తెలంగాణ రికార్డుకి ఎక్కింది. నెక్స్ట్ ప్రపంచంలోనే మిలిటరీ బలగాలు ఏ దేశానికి ఎంత ఉన్నాయనేసి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చైనాకు అత్యధిక మిలిటరీ ఫోర్స్ ఉంది. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఇండియా, థర్డ్ ప్లేస్లో అమెరికా, ఫోర్త్ ప్లేస్లో నార్త్ కొరియా ఉన్నాయి. మనకు మెయిన్ ఇంపార్టెంట్గా ఫస్ట్ ఫోర్ ప్లేసెస్ అడుగుతారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చైనా 21 లక్షలు, ఇండియా 13 లక్షలు సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అమెరికా 12 లక్షలు, ఫోర్త్ ప్లేస్ నార్త్ కొరియా 12 లక్షలు. ఇది 20వ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ మన ఇండియా చైనా బార్డర్లో చైనాతో పోరాడి వీరమరణం పొందిన సంతోష్ బాబుకు మనం కూడా నివాళులు అర్పిస్తున్నాం. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మనం కూడా నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ సెలవు ఫ్రెండ్స్. గుడ్ నైట్, జై హింద్.